మినపప్పుతో బజ్జీలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. మినప గుళ్ళను తీసుకున్నాను ఒక కప్పు. వాటిని ఒక క్లాత్లో వేసి చక్కగా ఇలా రబ్ చేస్తూ క్లీన్ చేసుకుంటున్నాను. నేను వాటర్తో వాష్ చేయట్లేదండి. ఇలా క్లీన్ చేసుకున్న మినపగుళ్ళని ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇలా మిక్సీ జార్లోకి పోసుకున్న మినపగుళ్ళలో కొంచెం వాముని, వాము అంటే మనం బజ్జీల్లో వేసుకుంటాం కదా, వాముని అలాగే కొంచెం చింతపండుని, కొంచెం పసుపుని, ఇంకా కొంచెం కారాన్ని యాడ్ చేసుకోవాలి. ఇందులోకి సరిపడా సాల్ట్ని, అలాగే మనం బజ్జీల్లో ప్రిపేర్ చేసుకోవడానికి వేసుకుంటాం కదా వంట సోడాని, కుకింగ్ సోడాని యాడ్ చేసుకుని చక్కగా పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి. ఈ పౌడర్ బరకగా ఉండకూడదు, చాలా సాఫ్ట్గా ఉండాలి. సాఫ్ట్గా ఉండేలా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం పచ్చిమిర్చిని తీసుకుని, బజ్జిమిర్చిని ఒక స్పూన్, సాల్ట్ని ఒక స్పూన్, గరం మసాలాని ఆ రెండింటిని మిక్స్ చేసి ఆ పౌడర్ని మనం ఈ మిర్చిలోకి యూస్ చేయొచ్చు. ఇప్పుడు ఈ క్లీన్ చేసి పెట్టుకున్న మిర్చిల్ని చక్కగా చీల్చుకొని అందులోకి పక్కన ఉన్న పౌడర్ని, గరం మసాలాని, ఇంకా సాల్ట్ని అందులోకి అప్లై చేసుకుంటున్నాను. ఇంకా చింతపండు అలాంటివి ఏమి పెట్టట్లేదు. ఆల్రెడీ చింతపండు మినపప్పులో యాడ్ చేశాను కాబట్టి ఇందులో ఏమి యూస్ చేయట్లేదు. ఇలాగా ఫాస్ట్గా ఇలా సాల్ట్ని ఇంకా గరం మసాలాని అన్నిట్లోకి అప్లై చేసుకుంటున్నాను. ఈ మిర్చి బజ్జీలు తింటే గ్యాస్ రాదు, కడుపు ఉబ్బరంగా ఉండదు, ఎవరైనా తినొచ్చు, ఈవెన్ డయాబెటిక్ వాళ్ళు కూడా తినొచ్చు. హెల్త్కి కూడా చాలా మంచిది ఇలా మినపగుళ్ళతో మినపప్పుతో చేసిన బజ్జీలు కాబట్టి. ఇప్పుడు ముందే ప్రిపేర్ చేసుకున్న ఈ పౌడర్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఎప్పుడైనా మనకి మిర్చి బజ్జీలు తినాలనిపిస్తే ఈ ప్రాసెస్లో చేసుకున్నట్టయితే మనకి శనగపిండి తినకుండా ఇలా హెల్దీ అయిన మినపప్పుతో బజ్జీలు చేసుకుంటే చాలా బాగుంటుంది, ఆరోగ్యానికి చాలా మంచిది. అందుకే ఈ ప్రాసెస్లో చేసుకున్నట్టయితే కొంచెం ఒకటి తినేదానికి రెండు తినొచ్చు, రెండు తిన్నా పర్వాలేదు. ఈ పౌడర్లోకి ఇలా ఒక బౌల్లో తీసుకున్న పౌడర్లోకి కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేస్తూ మిక్స్ చేసుకోవాలండి. ఎట్ ఏ టైం వాటర్ని వేయకూడదు. మనకి ఎంత కన్సిస్టెన్సీ వాటర్ సరిపోతాయో చూసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఎందుకంటే బజ్జీలకి మనకి ఎలా కలుపుకోవాలో అలా కలుపుకోవాలండి. కొంచెం కొంచెంగా వాటర్ని యాడ్ చేస్తూ మిక్స్ చేసుకోవాలి. ఇలా చక్కగా అంతా కలిసేలా మిక్స్ చేసుకోవాలి. ఇంకా ఇందులోకి ఏమీ వేయాల్సిన పని లేదు, అన్నీ మనం గ్రైండ్ చేసుకునే పౌడర్లోనే యాడ్ చేసాం కాబట్టి. ఇలా మిశ్రమాన్ని బజ్జీలకి పట్టేలా మనం మిర్చి బజ్జీ ఎలా అయితే ప్రిపేర్ చేసుకుంటే చూసుకుంటామో అలా కన్సిస్టెన్సీ చూసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక నేను గాజు గ్లాస్ని తీసుకున్నాను. హైట్గా ఉన్న గాజు గ్లాస్లోకి ఈ మిశ్రమాన్ని యాడ్ చేసుకున్నాను. ఇలా చేసుకోవడం వల్ల బజ్జీలు చాలా చక్కగా పిండి పడుతుంది, చాలా చక్కగా వస్తాయి. ఈ టిప్తో కనుక మనం బజ్జీలని ప్రిపేర్ చేసుకున్నట్టయితే చూడండి చాలా చక్కగా మనకి బజ్జీలకి పడతాయి. ముందుగానే ఆయిల్ని పెట్టుకొని హీట్ చేసుకొని ఈ మిశ్రమాన్ని ప్రిపేర్ చేసుకొని ఇలా హీట్ అయిన ఆయిల్లో ఇలా బజ్జీల్లో వేసుకోవాలి. వేసుకుంటున్నాను.
ఈ ప్రాసెస్లో మనం గ్లాస్లో ఇలా హైట్గా ఉన్న గ్లాస్లో వేసుకొని ఇలా పొడుగ్గా ఉన్న మిర్చిల్ని ఇలా మిక్స్ చేసుకొని మొత్తం చక్కగా పిండి పడుతుంది వాటికి. ఇలా మిక్స్ చేసుకోవడం వల్ల ఈజీగా కూడా వేసుకోవచ్చు. ఇలా బజ్జీలన్నిటినీ ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా టర్న్ చేసుకోవాలండి మధ్యలో. అలా అయితే చక్కగా కాలుతాయి రెండు వైపులను. ఇలా ప్రిపేర్ చేసుకోవడమే అండి. ఇలా చక్కగా గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చిన బజ్జీలని తీసి ఒక ప్లేట్లో సర్వ్ చేసుకోవడమే. ఇందులోకి నేను పల్లీలని, వీటిని గార్నిష్ చేయడానికి నేను పల్లీలని, కొంచెం కొత్తిమీరని, ఇంకా కొంచెం ఆనియన్స్ని యూస్ చేస్తున్నాను. వాటితో పాటు కలర్ఫుల్గా ఉండడానికి క్యారెట్ని కూడా యూస్ చేశాను. చూడండి ఎంత చక్కగా వచ్చాయో. సేమ్ మనం శనగపిండితో చేసిన మిర్చి బజ్జీలాగే అనిపిస్తాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.